వినాయకుడి నిమజ్జనం. తోటికోడల్ని నష్టం కలిగించాలని చూసే రవళికి ఎలాంటి కష్టాలు నష్టాలు వచ్చాయో ఇంతకు ముందు వీడియోలో మనం చూశాం. రవళి హాల్లో కూర్చుని కూరగాయలు కట్ చేస్తూ ఉండగా ఇద్దరు కుర్రాళ్ళు వచ్చి, అమ్మా చేతులు ఖాళీ లేవు, అట్లా తిరిగిరా. ఓ అమ్మా, మేము అడుక్కునేటోళ్ళం కాదు. మరి అమ్మా అంటావు ఆంబోత లెక్క? ఓ అమ్మా, ఏం మాటలవి, అమ్మా అంటే ఆంబోతులం అవుతామా? మొదలైతే బయటికి రా అని కోపంగా అన్నాడు. రవళి ఒక చేతిలో కత్తి ఒక చేతిలో పొట్లకాయ పట్టుకుని వాళ్ల దగ్గరికి వచ్చింది. చేతిలో కత్తి చూసి భయపడ్డ కుర్రాళ్ళు, ఏందమ్మా చంపేస్తావా ఏంది, కత్తి పట్టుకుని వచ్చినావు? నిన్ను చంపి నేను జైలుకు పోవన్నా? నాకంత తీరిక లేదు గాని ఎందుకొచ్చినావో చెప్పు. గణేష్ చందా. అవునా, అయితే ఇవ్వండి. మేమెందుకు ఇస్తాం మేడం, మీరే ఇయ్యాలి. ఆగో, నేనెందుకు ఇయ్యాలి? ఎందుకంటే గణేశుణ్ణి పెట్టేది మేము గనక. నేను కూడా పెడుతున్నా మా ఇంట్లో, మీరు మాకు రాయండి, మేము మీకు రాస్తాం. ఆ మాటలకి షాక్ అయిన ఇద్దరు కుర్రాళ్ళు, ఏ పారా, ఈమె ముష్టిదాని లెక్కుంది, పా ఎదురింటాం ఇంట్లో విగ్రహం పెట్టుకున్నా కూడా 1000 రూపాయలు రాసింది, మీరు ఉన్నారు పెద్ద చల్ అని అనుకుంటూ ఇద్దరు అక్కడి నుంచి వెళ్లారు. వాళ్ళు వెళ్లగానే రవళి, 1000 రాసిందా, దాన్నేం పోయింది, అంత ఆస్తి నా నోటి పుణ్యానికి వచ్చిందే కదా, ఇస్తది ఎందుకీయది, దీన్ని ఏదో ఒక చెయ్యాలి అని అనుకుంటూ ఇంట్లోకి వెళ్ళింది. ఇంట్లో వినాయకుడి విగ్రహం పెట్టి 9 రోజులు పూజలు చేసింది. నిమజ్జనం రోజు రానే వచ్చింది. ఆ రోజు ఉదయం రవళి అత్త ఫోటోలో నుంచి మాట్లాడుతూ ఉంది. ఏమే అయిపోయినాయా పనులన్నీ? ఆ అత్త నువ్వా, గోడ మీదకి కూడా నన్ను ఇడిచిపెట్టలేవు. నిన్ను పట్టుకుని గుంజుతున్నానే, ఏదో నాకు తోసింది చెప్తున్నా. అగో, చిన్నది కూడా ఇయాలనే నిమజ్జనం చేస్తుందట, ఇద్దరూ కలిసి వెళ్ళి నిమజ్జనం చెయ్యండి. ఆ మాట వినగానే రవళి, హా అది కూడా వస్తుందా, రాణి దాన్ని ఇయ్యాలా, షెర్లా పడేయకపోతే నా పేరు రవలే కాదు అని మనసులో అనుకుంటూ ఉంది. అది చూసి అత్త, ఏమైందే, నేనేదన్నా ముచ్చట చెప్తే చాలు నీలో నువ్వు ఏదో గొడుక్కుంటావు, ఏంది నీ కథ? ఏం లేదత్త, నేనే షేర్ల దగ్గరకు పోయి చెప్తా అనుకున్నా కలిసిపోదామని, అదే చెప్పి పంపింది, అంతే ఇంకేం లేదు అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళింది. సరళ పూజలన్నీ పూర్తి చేసుకుని ప్రసాదాలు పంచిపెట్టింది. ఆ ఊర్లో గణేష్ నిమజ్జనాలు చాలా ఆడంబరంగా సాగుతున్నాయి. ఉట్టి కొట్టడాలు, కోలాటాలు, చిన్నపిల్లలు డీజే పెట్టుకుని డాన్సులు చేస్తూ ఉన్నారు. ఊరంతా సందడి సందడిగా ఉంది. ఇద్దరక్క చెల్లెళ్ళు వాళ్ల విగ్రహాలన్నీ తల మీద పెట్టుకుని ఊరందరితో పాటు ఆ చెరువు దగ్గరికి వచ్చారు. ఇప్పుడు ఇది షర్ల విగ్రహం వేసేటప్పుడు దాని కాలుని నా కాలు అడ్డం పెడతా, దాంతో అది షర్ల పిడి గిలగిలా కొట్టుకుంటది, అది చూసి నేను నవ్వుకుంటా అని మనసులో అనుకుంటూ ఉంది. ఊరందరూ విగ్రహాలు చెరువులో వేస్తున్నారు. సరళ రవళి ఇద్దరూ కూడా చెరువులోకి దిగుతూ ఉన్నారు. కొంచెం లోపలికి వెళ్లారో లేదో రవళి సరళ కాలుకి కాలు అడ్డం పెడదామని చూసింది. కాని ఆమెకు కాలు లేపడంతోనే ఇంకో కాలు జారి నీళ్లలో పడిపోయింది. అది చూసి సరళ షాక్ అయింది. రవళ నీళ్లలో పడి కొట్టుకుంటోంది, కాపాడండి కాపాడండి అని అరుస్తూ ఉంటే సరళ ఈదుకుంటూ వెళ్లి రవళిని కాపాడి ఒడ్డుకు తెచ్చింది. కడుపులో ఉన్న నీళ్లన్నీ బయటకొచ్చాక, చెల్లే నీకీతొచ్చా? ఆక్క మస్తొచ్చు, అయినా అట్లెట్లబడ్డావక్క అని చిన్నగా నవ్వుతూ ఉంటే అది చూసి రవళి, ఏవుడా దీన్ని నీళ్ళల్లా పడేసి ఆనందపడదామని నేను చూస్తే నన్నే పడేసి నన్ను చూసిది నవ్వేలా చేస్తావా, ఏమున్నావయ్యా నువ్వు.